తాను రేవు పార్టీకి వెళ్ళలేదని తన ఫామ్ హౌస్లోనే ఉన్నానని నటి హేమ వీడియో విడుదల చేయగా ఆమె రేవు పార్టీకి వెళ్ళిందని ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకొని ఇరుక్కుపోయిందని షాకింగ్ కమెంట్లు చేసింది కరాటే కళ్యాణి తప్పు ఎవరు చేసినా తప్పేనని నటి హేమ తప్పు చేసింది కాబట్టి శిక్ష వేయాలని కోరింది కళ్యాణి ఇండస్ట్రీ పరువు తీసిన నటి హేమను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది కరాటే కళ్యాణి బెంగళూరు రేవు పార్టీ వ్యవహారంలో ఇరుక్కున్న నటి హేమపై షాకింగ్ కమెంట్లు చేసింది వివాదాస్పద నటి కరాటే కళ్యాణి రేవు పార్టీలో పాల్గొన్న వాళ్ళని కర్ర పట్టుకుని రేవు పెట్టేయాలని హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయబోతున్నట్టు చెప్పింది కరాటే కళ్యాణి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా తప్పు చేస్తే శిక్ష వేయాలి ఆడైనా మగైనా తప్పు తప్పే ఈ రేవు పార్టీలు చేసేవారిని రేవు పెట్టేయాలి కర్ర పెట్టి చితక్కొట్టాలి విచ్చల విడిగా డ్రగ్స్ తీసుకుంటూ పిచ్చి పిచ్చి వేచాలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది యాభై నుండి అరవై లక్షలు పెట్టి రేవు పార్టీలు ఏంటండి అంతకీ ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు కదా తాగేది తూగడం ఇవేం పార్టీలు కల్చర్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారని ఏది జరిగినా ఇండస్ట్రీ మొత్తం ఇంతే అన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరి వల్ల దొరికితే ఒక్కరు చేస్తే మొత్తం తప్పు మొత్తం ఇండస్ట్రీ మొత్తం చేసిందంటున్నారని చెప్పుకొచ్చింది నాకు అసలు తాగుడే అలవాట్లేదు నా లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు కానీ తాగుబోతు పాత్రలు చేస్తుంటాం కదా అందుకు మాపై ముద్ర వేస్తుంటారని చెప్పుకొచ్చింది ఇండస్ట్రీ వాళ్ళంతే మందే ముద్ర వేస్తుంటారు ఇప్పుడు ఆమె దొరికింది ఆమెతో పాటు చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరో ఉన్నారు శ్రీకాంత్ గారు జానీ మాస్టర్ హేమాలు ఈ రేవు పార్టీలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి కానీ శ్రీకాంత్ గారు జానీ మాస్టర్కి తమకి సంబంధం లేదని ఖండించారు హేమ మాత్రమే ఉంది మిగిలిన ఇద్దరూ లేరని చెప్పుకొచ్చింది హేమ తనంతట తానే బుక్ అయిపోయింది ఆమె నోరు సరిగ్గా ఉండదు తన కోపమే తన శత్రువు అన్నట్టుగా తన వెకిలి చేష్టలతో అడ్డంగా బుక్ అయిపోయింది ఆమెను చూస్తుంటే జాలేస్తుంది అయ్యో హేమక్క ఇలా అయిపోయిందని జాలేస్తుంది ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని ఆమె కోరుకున్నట్టుగానే నేను కోరుకుంటున్నా టెస్ట్లతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా రాకూడదనే కోరుకుంటున్నా ఆమెకి మంచి జరగాలని కోరుకుంటున్నా తప్పు చేసినందుకు ఇండస్ట్రీ పరంగా శిక్ష అయితే ఉంటుంది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలనని చెప్పుకొచ్చింది కరాటి కళ్యాణి రేవుపాటి అంటేనే చాలా వరస్ట్ కల్చర్ అక్కడ తాగితూలి ఏమీ చేసేసుకుంటారో కూడా చెప్పుకోలేం హైదరాబాద్లో కట్టడి చేశారు కాబట్టి బెంగళూరు పోయింది అక్కడ పోలీసులకు దొరికిపోయింది హేమ చేసిందే తప్పుడు పని తప్పుడు పని చేసి దొరికిపోయింది కాకుండా బుకాయిస్తుంది ఏదో వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాను అంటే అయిపోయేది కానీ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తుంది నేను ఇక్కడే ఉన్నాను ఇది మా ఫామ్ హౌస్ అని అంటుంది ఆమెకి ఫామ్ హౌస్ ఎక్కడుంది ఫామ్ హౌస్ అయితే భరత్ ఉంటాడు కదా అతనేడి పోలీసుల్ని తప్పుదోవ పట్టించావు మీడియాని తప్పుదోవ పట్టించావు ఇది ఇంకా పెద్ద తప్పు ఇది మరో కేసు అవుతుంది నీ గొయి నువ్వే తీసుకుంటున్నావు హేమ చాలా రాంగ్ చేస్తుందని చెప్పుకొచ్చింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె మెంబర్ కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు రేవ్ పార్టీతో డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది నేను ఆడి దొరికానని అన్నది ఇప్పుడు హేమ అంతకంటే పెద్ద తప్పు చేసి దొరికిపోయింది అంటూ నటి హేమపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది కరాటే కళ్యాణి